హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గోర్ ముద్దలు. ప్రేమకు నువ్వు జీడీలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు. లాలి పాటతో లడ్డూలు తోర్ల పడుతుంటే బొబ్బట్లు పారాడుతుంటే పరమాన్నం మాటలకు మునుగు బోరలు చిట్టి చిట్టి పలుకులకు చిలకలు గడపలు దాటుతుంటే గారెలు అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను. పిల్లలందరికీ కూడా పప్పు చాలా బాగా ఇంపార్టెంట్, అండ్ గ్రోత్కి ప్రోటీన్స్ ఎంత ఇంపార్టెంటో పప్పు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్తూ ఉంటాను కదా. అలాగే మనం ఎప్పుడైనా సరే పిల్లలకి ఇంకొంచెం హెవీ ప్రోటీన్స్ పెట్టచ్చు. సో కోడిగుడ్డు అనేది బాగా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్రోటీన్స్ కిందనే వస్తాయి. ఇది కాకుండా పల్సెస్ హోల్ గ్రామ్స్ అనేవి కూడా బాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. అలా కనుక మనం ప్లాన్ చేసి ఇంక్లూడ్ చేసుకున్నామంటే మాత్రం పిల్లలకి చాలా మంచిది. సో అలా స్ప్రౌట్స్ అనేవి కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఈ స్ప్రౌట్స్, ఈ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడైనా సరే మనం ప్లాన్ చేసుకున్నప్పుడు పిల్లలకి ఒక టైం, పర్టికులర్ టైం అనేది మనం చూస్ చేయాలి. అంటే కొంచెంగా డైజెషన్ ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా మనకి కొంచెం డౌట్ ఉన్నప్పటికీ కూడాను మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్, మనం పెట్టే టైమ్, అదంతా కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది, సూట్ అవ్వాలి పిల్లలకి అన్నమాట. సో అందుకనే స్ప్రౌట్స్, ఎన్నో రకాల స్ప్రౌట్స్ మనం చేసుకుంటూ ఉంటాం. పెసలతో చేసుకుంటాము, చనాతో చేసుకుంటూ ఉంటాము, సో హార్స్ గ్రామ్ అంటే ఉలవలతో చేసుకుంటూ ఉంటాము. ఇలా ఎన్నో రకాల స్ప్రౌట్స్ ఉంటాయి మనకి. సో డిఫరెంట్ స్ప్రౌట్స్ అన్నీ కూడా కలిపి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ స్ప్రౌట్స్ అన్నిటి కలిపి కూడా మనము దోశ చేసుకోవచ్చు. సో పెసలతో అయితే మనం పెసరట్ చేసుకుంటాము, అలా చనాతో, ఇప్పుడు మనం చనాతో మంచి దోశ చేసుకుంటున్నాము. సో అలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టినా పర్వాలేదు, ఈవినింగ్ టైంలో పెట్టినా కూడా ఫిల్లింగ్గా ఉంటుంది, మంచి క్యాలరీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము మొలకెత్తిన శనగల దోశ. మొలకెత్తిన శనగల దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మొలకెత్తిన నల్ల శనగలు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, నూనె. సో అల్లం, జీరా రెండు కూడా చాలా మంచిది. పెసలు లాంటివి ఇంక్లూడ్ చేసేటప్పుడు అల్లం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. డైజెషన్కి మనకి జీలకర్ర కూడా ఉంది కాబట్టి చక్కగా ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా చాలా హెల్తీగా వాడేసుకోవచ్చు. సో నల్ల శనగలు మిగతా శనగలతో కంపేర్ చేస్తే కొంచెం ఈజీ డైజెషన్కి, అందుకే నల్ల శనగలతో స్టార్ట్ చేస్తున్నాము. లేదంటే పెసలు కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అలా ముందుగా మొలకెత్తిన నల్ల శనగలు మిక్సీలో వేసేస్తున్నాను, జార్లో వేసేసుకుందాం. తర్వాత అల్లం కూడా వేసేసుకుందాం. ఓకే, కొంచెంగా జీలకర్ర, రెసిపీకి సరిపడా ఉప్పు. సో అప్పుడు బాగా కలిసిపోతుంది కదా, అందుకని ఇవన్నీ వేసేసుకుని కొన్ని నీళ్ళు కూడా ఇప్పుడు పోసుకుందాం, గ్రైండ్ చేసుకుందాం. ఓకే నైస్. సో తెలిసిందే కదా కొంచెంగా మనకి ఫైబ్రస్గా ఉంటుంది కాబట్టి మొలకలన్నీ కూడా జస్ట్ చాలా మెత్తగా అయితే రాదు, కొంచెం మనకి ఇలానే ఉంటుంది. అండ్ పెసలు అంటే పెసరట్టు చేసుకున్నా కూడా అల్లం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా అల్లం కూడా చాలా మంచి టేస్ట్, టెక్స్చర్ రెండు కూడా తీసుకొచ్చాయి. సో ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అండ్ ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో కొంచెం ఘాటు అది ఉండకూడదు, అంటే అల్లం కూడా బాగా తగ్గించేసేయచ్చు, లేదా అసలు వేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ చాలా కొంచెంగా వేస్తే బాగుంటుంది. సో ఇలా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో ఆల్రెడీ ఉప్పు అదంతా కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం దీంట్లోకి. కొంచెం జీలకర్ర కనిపించాలి అప్పుడు ఇంకా బాగుంటుంది అనిపిస్తే జీలకర్ర పైనుంచి కూడా వేసుకోండి. ఓకే,
ఒకసారి కలిపేసుకుందాం. అట్టులాగా జనరల్గా మనం వేసుకుంటూ ఉండాలి ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా, మరీ సన్నగా అయితే రావు కదా. సో అలా మనం ప్యాన్లోనే వేసేసుకుందాం, ఒక ప్యాన్ కేక్ లాగా అన్నమాట. సో ఇలాంటి రెసిపీస్ ఎస్పెషలీ సౌత్ ఇండియన్ రెసిపీస్ దోశ అందరి ఫేవరెటే. సో మంచి దోశ చేసుకుంటున్నప్పుడు మనకి గోల్డ్ డ్రాప్ సన్ ఫ్లవర్ ఆయిల్ వాడితే మాత్రం ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఎందుకంటే నూనెతోనే మంచి టేస్ట్ దీనికి. సో అలా జస్ట్ ఒకటే ఒక స్పూన్తో నేను గ్రీస్ చేస్తున్నాను ఆయిల్, ఒక్కసారి స్ప్రెడ్ చేసేసుకుందాం. సో మొలకలు కూడా కాబట్టి, సో శనగలు కూడా కాబట్టి ఈ ఫ్లేవర్ అన్నిటికీ కూడా మనకి ఈ నూనెతోనే కొంచెం ఆ టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అల్లం కూడా వేసుకున్నాం కదా, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా వేసేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, కొంచెంగా స్ప్రెడ్ చేసుకుందాం, అంటే సన్నగా కూడా ఉండకూడదు, మరీ లావుగా కూడా ఉండకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. సో ఏ పిండి ఏది కలపలేదు మనము, బియ్యం లేదా బియ్య పిండి లాంటివి కూడా చాలామంది కలుపుతూ ఉంటారు కన్సిస్టెన్సీ కోసం, అవన్నీ కూడా ఏం కలపకుండా జస్ట్ ప్లెయిన్ శనగలు, నల్ల శనగలు మాత్రమే ఇంక్లూడ్ చేసి చేసుకున్నాం మనము. అండ్ కొంచెం సేపు మనకి బాగా వేగాలి, సో లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. లోపలంతా కూడా బాగా సాఫ్ట్గా అవ్వాలి కదా, బాగా కుక్ అవ్వాలి కదా, కొంచెం క్రిస్పీ అవుతుంది. అండ్ చాలామందికి నచ్చుతుంది కూడా అలా క్రిస్పీ అవ్వడం. అలా కాకుండా అల్లం కూడా మనం బాగా వేసుకున్నాం, సో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, డీటాక్స్ కూడా బాగా అవుతుంది కాబట్టి చాలా మంచి అరోమా వస్తుంది యాక్చువల్లీ ఈ రెసిపీ నుంచి. అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కొంచెం సేపు బాగా వేగాక ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకుందాం. ఓకే, సో ఒకవైపు బాగా కుక్ అయిందేమో చూసేద్దాం. పర్ఫెక్ట్, మధ్యలో జస్ట్ చిన్న చిన్న ఇలా హోల్స్ చేస్తే మనకి మధ్యలో అంతా కూడా బాగా కుక్ అయిపోతూ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇలా అట్టు దోశ ఏవి చేసుకున్నా కూడా కొంచెం క్రిస్పీనెస్ ఉంటే బాగుంటుంది. సో అలా సైజ్ అంతా కూడా చాలా చక్కటి క్రిస్పీనెస్ వచ్చేసింది. ఈ క్రిస్పీనెస్ అంతా కూడా మనకి జస్ట్ డెఫినెట్లీ స్ప్రౌట్స్ వేసుకున్నప్పటికీ మనకి ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. కొంచెం ఈ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ వేసినప్పుడు కూడా మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఎంత నెయ్యి వేసుకునేప్పటికీ కూడా ఇలా కార్నర్స్లో మాత్రం ఉంటే మనకి క్రిస్పీనెస్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఒకసారి చూసేద్దాం, సెకండ్ సైడ్ కూడా బాగా వేగితే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో కొంచెంగా మనకి కుక్ అవ్వాలి, ఎందుకంటే లోపలంతా కూడా మనకి చాలా పచ్చిపచ్చిగా తెలుస్తూ ఉంటుంది అట్టు కాబట్టి. దోశలాగా కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు, పెసరట్టు అంటే పెసలతో మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. సో పెసరట్టు, పెసరట్టు ఉప్మా ఇలాంటివన్నీ కూడా, కాకపోతే ఈ కొంచెం కారం ఏదైతే మనం పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటాము అవన్నీ కూడా అవాయిడ్ చేసేసాము. అండ్ పెసలు చాలా మటుకు చాలామందికి కొంచెం ఫ్లాటులెన్స్ ఫీలింగ్ కూడా బాగా ఉంటుంది, అందుకనే అది కొంచెం తగ్గించడానికి నల్ల శనగలు మనము వాడుతున్నాం ఇప్పుడు. అండ్ నల్ల శనగలు డెఫినెట్లీ పిల్లలందరికీ కూడా, మనం ఈవెన్ కాబులి శనగలు కూడా చాలా మటుకు చేస్తూ ఉంటాం. మనము ఏవైతే రెగ్యులర్గా చేసే రెసిపీస్ ఉంటాయో లేదా సుండల్లాగా జస్ట్ బాయిల్ చేసి మనకి ఇస్తూ ఉంటామో, ఎంత అలా చేసినా కూడా చిన్నపిల్లలు కదా కొంచెం ఇక్కడ మింగేస్తారు అని భయంగా ఉంటుంది, అందుకని మ్యాష్ చేసి పెట్టడం అలాంటివి చేసినా కూడా ఈ రెసిపీ అనేది కొంచెం ఈజీ. శనగలు కూడా మనం పిల్లలకి ఏ విధంగా పెట్టచ్చు అనేది మాత్రం డెఫినెట్లీ ఈ రెసిపీలో మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కానీ దీంట్లో కూడా మళ్ళీ సాస్ నంచి పెట్టడము అలాంటివి చేయకుండా ఉంటేనే చాలా మంచిది. అప్పుడే కాంబినేషన్ లేదా మనం చేసిన ఇంత హెల్తీగా మనం ప్లాన్ చేస్తున్నామో, సో అలా హెల్తీగానే పిల్లలు తినేలాగా మనం చూసుకోవాలి. అది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఒక్కసారి చూసేద్దాం ఇంకోవైపు కూడా వేగిందా లేదా. పర్ఫెక్ట్, సో ఇలా ఉండాలి మనకి. అండ్ ఎక్కడ మనకి తెల్లతెల్ల కనిపించే లోపలంతా కూడా బాగా కుక్ అయిపోయింది. సో మధ్యలో ఏవైతే మనం స్ట్రోక్స్ పెట్టామో అవి మాత్రం చాలా అవసరం. నల్ల శనగల దోశ రెడీ అయిపోయింది, మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చిన్న పీసెస్ లాగా చేసి పిల్లలకి పెట్టేసేయండి, లేదా పిజ్జా లాగా కట్ చేసేసి ఇలా చేతికి ఆ పీసెస్ అనేది ఇస్తే మాత్రం పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో మొలకెత్తిన నల్ల శనగల దోశ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. మొలకెత్తిన నల్ల శనగల దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మొలకెత్తిన నల్ల శనగలు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, నూనె. తయారు చేసిన విధానం, ముందుగా మొలకెత్తిన నల్ల శనగలు, కొద్దిగా అల్లం,
జీలకర్ర, సరిపడంత ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలుపుకుని ఊరనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనెతో గ్రీస్ చేసి కలుపుకున్న మిశ్రమాన్ని దోశలా వేసుకోవాలి. అలా వేసుకున్న పదార్థాన్ని రెండు వైపులా బాగా వేయించుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మొలకెత్తిన నల్లసెనగల దోశ రెడీ. ఓకే అండి, సో చూసారు కదా, మొలకెత్తినవి ఏమైనా సరే అన్నిట్లోనూ మంచి ప్రోటీన్స్, మంచి విటమిన్ ఈ ఉంటాయన్నమాట. డైజెషన్కి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. అందుకనే ఎప్పుడైనా సరే శనగలు, రాజ్మా ఇలాంటివన్నీ వాడేటప్పటికీ మొలకెత్తినవి వాడుకున్నా ఇంకా మంచిదన్నమాట. సో అలా మనకి ఇంత న్యూట్రిషన్, ఇన్ని న్యూట్రియన్స్ ఉండేటప్పటికీ కూడా దోశలాగా చేసి పెట్టాము అంటే అంత శనగలు కూడా మనం చాలా ఈజీగా పిల్లలకి పెట్టేస్తున్నట్టే. సో అలా హెల్తీగా మనం చేసుకుంటూ చాలా నీట్గా మనం చేసి పెడుతున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ వైస్ కూడా బాగుంటుంది అండ్ న్యూట్రిషన్ వైస్ కూడా బాగుంటుంది. కాబట్టి ఏ టైంలో పెట్టాలి అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో పిల్లలకి ఒకవేళ కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మజ్జిగ పట్టడం, కొంచెం వేడి నీళ్ళు కనుక గోరువెచ్చగా చేసి పట్టడం లాంటివి చేస్తే డైజెషన్కి కూడా మంచిది. ఓకే, తప్పకుండా ఫాలో అయిపోండి, రెసిపీ చాలా మంచిది. రేపు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్గా వి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.